హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బిఎస్కే కామిటి వడ్డ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ కోర్టు ఎగ్జామినేషన్స్కి సంబంధించి జీకే పార్ట్లో నలభై క్వశ్చన్స్కి సంబంధించి ఐదు మార్కుల వరకు వచ్చేటువంటి ఇండియన్ పాలిటీ యొక్క ఇంపార్టెంట్ బిట్స్ ఈ వీడియోలో చూద్దాము ఎవ్రీడే మన ఛానల్లో ఏపీ కోర్టు ఉద్యోగాలకు ఉపయోగపడేటువంటి ఈ పర్టికులర్ ఇంపార్టెంట్ బిట్స్కి సంబంధించినటువంటి వీడియోస్ అయితే చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని డైలీ అయితే ఫాలో అవ్వండి సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి మీరు ఇచ్చేటువంటి ఒక చిన్న లైక్ చాలా ఎంకరేజింగ్ అండ్ మోటివేటింగ్గా ఉంటుంది కాబట్టి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బెల్సమ్మని యాక్టివేట్ చేసుకోండి అలాగే మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ డిస్క్రిప్షన్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను సో జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్ ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి భారత ప్రధానమంత్రి హోదాలో పార్లమెంటులో అడుగు పెట్టని భారత ప్రధానమంత్రి ఎవరు అని చెప్పేసి అడిగారు సో దీనికి సంబంధించిన రైట్ ఆన్సర్ ఆప్షన్ త్రీ చరణ్ సింగ్ అండి సో వీటికి సంబంధించినటువంటి కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఈ వీడియోలో ఇస్తాను సో మీకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం ద్వారా పర్టికులర్ టాపిక్కి సంబంధించి ఆ క్వశ్చన్కి సంబంధించినటువంటి ఆన్సర్స్ కూడా మీకు చాలా ఈజీగా గుర్తుంటాయి సో ఈ పర్టికులర్ క్వశ్చన్కి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ చూసుకుంటే భారత నాలుగవ ప్రధాని మోరార్జీ దేశాయ్ పంతొమ్మిది వందల తొమ్మిదిలో రాజీనామా చేయడంతో అరవై నాలుగు మంది లోక్సభ సభ్యులు ఉన్నటువంటి లోక్ దళ్ పార్టీ నేత చరణ్ సింగ్ కాంగ్రెస్ పార్టీ బయట నుంచి మద్దతుతో పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది జూలై ఇరవై ఎనిమిదిన భారత ఐదవ ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు కానీ లోక్సభ విశ్వాసం పొందడానికి ముందే కాంగ్రెస్ మద్దతు ఉప ఉపసంహరించుకోవడంతో పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది ఆగస్టు ఇరవైన రాజీనామా చేశారు దీనితో అప్పటి రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి లోక్సభను రద్దు చేయడంతో ఆపర్ధర్మ ప్రధానిగా కొనసాగారు ఈ విధంగా ఇరవై మూడు రోజులు ప్రధానిగా నాలుగు నెలలు ధర్మ ప్రధానిగా కొనసాగిన చరణ్ సింగ్ తన పదవీ కాలంలో పార్లమెంటులో అడుగు పెట్టలేదు అని చెప్పేసి మనకి దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ అయితే ఉంది సో ఈ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం ద్వారా ఈ క్వశ్చన్కి సంబంధించిన ఆన్సర్ మీకు ఈజీగా గుర్తుండిపోతుంది సో మీరు కూడా ఎక్స్పీరియన్స్ చేస్తారు సో సెకండ్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే భారత ప్రధానమంత్రి రాజ్యాంగం ప్రకారం డాష్ అని చెప్పేసి ఇచ్చారు సో ఇక్కడ చూసుకున్నట్లయితే భారత ప్రధానమంత్రి రాజ్యాంగం ప్రకారం నియమించబడతాడండి సో ఆప్షన్ వన్ దీనికి సంబంధించినటువంటి రైట్ ఆన్సర్ సో ఈ పర్టికులర్ క్వశ్చన్ యొక్క ఎక్స్ప్లెనేషన్ చూసుకుంటే భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ సెవెంటీ ఫైవ్ వన్ ప్రకారం ప్రధానమంత్రిని రాష్ట్రపతి నియమిస్తాడు లోక్సభలో మెజార్టీ పార్టీ నాయకుణ్ణి ప్రధానిగా రాష్ట్రపతి నియమిస్తాడు ఒకవేళ ఏ పార్టీకి మెజారిటీ రానప్పుడు మెజారిటీ పార్టీల కూటమి నాయకుణ్ణి ప్రధానిగా రాష్ట్రపతి నియమిస్తాడు అని చెప్పేసి ఈ విధంగా మనకి ప్రధానమంత్రికి సంబంధించినటువంటి ఈ యొక్క నియామకానికి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ ఇది థర్డ్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే రాజ్యసభ సభ్యత్వంతో భారత ప్రధాని అయిన తొలి వ్యక్తి ఎవరు ఓకే రాజ్యసభ సభ్యత్వంతో భారత ప్రధాని అయిన తొలి వ్యక్తి ఎవరు అని చెప్పేసి అడిగితే దీనికి రైట్ ఆన్సర్ ఇందిరాగాంధీ అండి సో ఇందిరాగాంధీ గారు రాజ్యసభ సభ్యత్వంతో భారత ప్రధాని అయినటువంటి తొలి ప్రధానమంత్రిగా చెప్పుకోవచ్చు సో ఈ పర్టికులర్ క్వశ్చన్కి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ చూస్తే భారత ప్రధానిగా నియమించబడేటువంటి వ్యక్తి పార్లమెంటు ఉభయ సభల్లో ఏ సభలోనైనా సభ్యులై ఉండాలి ఒకవేళ ఏ సభలో సభ్యుడు కాకున్నప్పటికీ ప్రధాని కావచ్చు కానీ ఆరు నెలల్లో ఏదో ఒక సభలో సభ్యత్వం పొంది ఉండాలి ఇప్పటికీ పద్నాలుగు మంది భారత ప్రధానుల్లో నలుగురు రాజ్యసభ సభ్యత్వంతో ప్రధానులు అయ్యారు వారిలో ఇందిరాగాంధీ పంతొమ్మిది వందల అరవై ఆరులో రాజ్యసభకు నియామక సభ్యురాలిగా ప్రధానమంత్రి పదవి చేపట్టారు రాజ్యసభ సభ్యత్వంతో ప్రధానులు అయినటువంటి వారు మిగిలినటువంటి వారు ఎవరైనా చూసినట్లయితే హెచ్డి దేవగౌడ పంతొమ్మిది వందల తొంభై ఆరు ఐకె గుజ్రాల్ పంతొమ్మిది వందల తొంభై ఏడు మన్మోహన్ సింగ్ రెండు వేల నాలుగు అలాగే రెండు వేల తొమ్మిదిలో సో ఈ విధంగా ఈ నలుగురు రాజ్యసభ సభ్యత్వం ద్వారా ప్రధానమంత్రి పదవిని అయితే స్వీకరించడం జరిగింది సో ఇందులో మొదటి వారు వచ్చేసి ఇందిరాగాంధీ అనమాట సో పంతొమ్మిది వందల అరవై ఆరులో రాజ్యసభ స సభ్యత్వంతో ఆవిడ ప్రధానమంత్రి అయితే అవ్వడం జరిగింది ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి కేంద్రంలో మంత్రితో కలిపి మంత్రుల సంఖ్య ఎంత ఉండాలి అని చెప్పేసి అడిగారు సో ఇక్కడ చూసినట్లయితే కేంద్రంలో మంత్రితో కలిపి మంత్రుల సంఖ్య గరిష్టంగా ఎంత ఉండొచ్చు అనేది దీనికి సంబంధించిన క్వశ్చన్ అండి సో రైట్ ఆన్సర్ వచ్చేసి లోక్సభల లోక్సభ సభ్యుల్లో ఫిఫ్టీన్ పర్సంటేజ్ మంది అయితే దీనికి సంబంధించి ఉండాలన్నమాట సో రైట్ ఆన్సర్ లోక్సభ సభ్యుల్లో ఫిఫ్టీన్ ఆఫ్ మెంబర్స్ అయితే ఉండాలి ఈ క్వశ్చన్కి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ చూసుకుంటే భారత రాజ్యాంగం ప్రకారం ప్రారంభంలో మంత్రి మండలి సంఖ్యకు నిర్ణీత పరిమితి లేదు కానీ తొంభై ఒకటవ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం రెండు వేల మూడు ప్రకారం మంత్రి మండలి పరిణామం పరిమాణం అనేది దిగువ సభ అయినటువంటి లోక్సభ సభ్యుల సంఖ్యలో ఫిఫ్టీన్ పర్సెంట్ మించకూడదు ఆ విధంగా ప్రస్తుతం కేంద్రంలో ప్రధానితో కలుపుకొని మంత్రులు గరిష్టంగా ఎనభై ఒక్క మంది ఉండవచ్చు రాష్ట్రాల్లో కూడా దిగువ సభ అయినటువంటి అసెంబ్లీ సభ్యుల సంఖ్యలో ఫిఫ్టీన్ పర్సెంట్ మించకూడదు చిన్న రాష్ట్రాల విషయంలో పన్నెండు మంది మంత్రులు ఉండవచ్చు అని చెప్పేసి ఇక్కడ మనకి డీటెయిల్స్లో అయితే ఇవ్వడం జరిగింది సో ఫిఫ్టీన్ పర్సెంటేజ్ అనేది దాటకూడదనమాట సో ప్రధానమంత్రితో కూడా కలిపి ఫిఫ్టీన్ పర్సంటేజ్ అయితే లోక్సభ సభ్యుల్లో దీనికి సంబంధించి మంత్రి మండలిలో ఉండొచ్చు సో దీనికి సంబంధించిన యొక్క ఎక్స్ప్లెనేషన్తో మీకు అర్థమవుతుంది ఫిఫ్త్ వన్ వచ్చేసి భారత రాజ్యాంగంలో సమాఖ్య అనే పదం ఎక్కడ ఉంది ఓకే సో భారత రాజ్యాంగంలో సమాఖ్య అనే పదం ఎక్కడ ఉంది అని చెప్పేసి అడిగితే అసలు భారత రాజ్యాంగంలో సమాఖ్య అనేటువంటి పదం ఎక్కడా లేదండి సో దీనికి సంబంధించిన రైట్ ఆన్సర్ ఆప్షన్ ఫోర్ సో ఈ పర్టికులర్ క్వశ్చన్కి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ చూస్తే భారత రాజ్యాంగంలో సమాఖ్యకు సంబంధించినటువంటి అంశాలు ఉన్నప్పటికీ సమాఖ్య అనే పదాన్ని ఎక్కడా పొందుపరచలేదు ఆర్టికల్ వన్ భారతదేశాన్ని రాష్ట్రాల ఐక్యత యూనియన్ ఆఫ్ స్టేట్స్గా పేర్కొన్నది కానీ దీనిలో అంతర్గతంగా రాష్ట్రాలు అనేటువంటి పదంలో సమాఖ్య అనేటువంటి భావన ఉన్నప్పటికీ సమాఖ్య అనేటువంటి పదం మాత్రం లేదు సో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం పంతొమ్మిది వందల తొంభై ఏడు పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో కేంద్రానికి సమర్పించినటువంటి మెమోరండంలో ఆర్టికల్ వన్లో ఉన్నటువంటి రాష్ట్రాల ఐక్యతను తొలగించు తొలగి తొలగించి సమాఖ్యను చేర్చాలని కోరింది అని చెప్పేసి అన్నారు కానీ ఈ సమాఖ్య అనేటువంటి పదం మన భారత రాజ్యాంగంలో ఎక్కడా కూడా లేదు కాకపోతే రాష్ట్రాల ఐక్యత యూనియన్ ఆఫ్ స్టేట్స్ అని చెప్పేసి అయితే ఉంది సమాఖ్య అనేటువంటి పదం అయితే లేదు సిక్స్త్ క్వశ్చన్ వచ్చేసి భారత సమాఖ్య వ్యవస్థ ఏ దేశ సమాఖ్యను పోలి ఉంటుంది ఓకే సో భారత సమాఖ్య వ్యవస్థ ఆప్షన్ త్రీ కెనడాకి సంబంధించినటువంటి సమాఖ్య వ్యవస్థను పోలి ఉంటుందండి సో ఈ పర్టికులర్ క్వశ్చన్ యొక్క ఎక్స్ప్లనేషన్ చూస్తే భారత సమాఖ్యకు భారత ప్రభుత్వ చట్టం పంతొమ్మిది వందల ముప్పై ఐదు ఆధారం అయినప్పటికీ ఇది కెనడా దేశ సమాఖ్యను పోలి ఉంటుంది ఇది కెనడా దేశంలాగా సాధారణ పరిస్థితుల్లో కేంద్ర రాష్ట్రాలు వాటి వాటి పరిధుల్లో పనిచేస్తూ సమాఖ్యలాగా కనిపిస్తుంది అంటే వీటి మధ్య అధికార విభజన స్పష్టంగా కనిపిస్తుంది కానీ అత్యవసర పరిస్థితుల్లో కేంద్రానికి సంపూర్ణ అధికారం ఉండటం వల్ల ఇది పూర్తిగా ఏక కేంద్ర ప్రభుత్వంగా కనిపిస్తుంది అందుకే బిఆర్ అంబేద్కర్ భారత సమాఖ్య వ్యవస్థను అవసరానికి అనుగుణంగా మారే సమాఖ్య అని వ్యాఖ్యానించారని చెప్పేసి సో దీనికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ అయితే ఉంది సో ఇక్కడ చూసినట్లయితే భారత సమాఖ్య అనేది కెనడాకి సంబంధించినటువంటి సమాఖ్య వ్యవస్థతో పోలి ఉంటుందండి సెవెంత్ క్వశ్చన్ వచ్చేసి భారత రాజ్యాంగంలో ఏ షెడ్యూల్లో అధికార విభజన గురించి ఉంది ఓకే సో భారత రాజ్యాంగంలో మనకి సెవెంత్ షెడ్యూల్లో ఓకే ఆప్షన్ టూ సెవెంత్ షెడ్యూల్లో మనకి అధికార విభజన గురించి మెన్షన్ చేయడం జరిగింది సో దీనికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ చూస్తే భారత రాజ్యాంగంలో ఏడవ షెడ్యూల్లో శాసనపరమైనటువంటి అధికార విభజన గురించి ఉంది ఇందులో అధికార విభజనను మూడు రకాలుగా మూడు జాబితాల్లో పొందుపరిచారు అవేంటనే చూసినట్లయితే కేంద్ర జాబితా ఒకటి రాష్ట్ర జాబితా ఒకటి ఉమ్మడి జాబితా ఒకటి సో వీటికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ చూస్తే కేంద్ర జాబితా అనేది ఇందులో ఉన్నటువంటి అంశాలపై కేంద్రమే శాసనాలు నిర్మిస్తుంది ప్రారంభంలో ఇందులో తొంభై ఏడు అంశాలు ఉంటే ప్రస్తుతం వంద ఉన్నాయి అలాగే రాష్ట్ర జాబితా చూసుకుంటే ఇందులో ఉన్నటువంటి అంశాలపై శాసనం చేసేటువంటి అధికారం రాష్ట్రానికే ఉంటుంది ప్రారంభంలో ఈ జాబితాలో అరవై ఆరు అంశాలు ఉంటే ప్రస్తుతం అరవై ఒక్క అంశాలైతే ఉన్నాయి ఇంకా ఉమ్మడి జాబితా చూసుకున్నట్లయితే ఇందులో ఉన్నటువంటి అంశాలపై కేంద్రం రాష్ట్రాలు శాసనాలు రూపొందించవచ్చు ప్రారంభంలో ఇవి నలభై ఏడు అంశాలు ఉంటే ప్రస్తుతం యాభై రెండు ఉన్నాయని చెప్పేసి మనకైతే మెన్షన్ చేశారు సో దీనికి సంబంధించిన రైట్ ఆన్సర్ వచ్చేసి మనకి ఇక్కడ భారత రాజ్యాంగంలో ఏ షెడ్యూల్లో అధికార విభజన గురించి ఉంది అంటే సెవెంత్ షెడ్యూల్లో మనకి అధికార విభజన గురించి మెన్షన్ చేయడం జరిగింది ఎయిత్ క్వశ్చన్ వచ్చేసి భారత రాజ్యాంగంలో ఏ ఆర్టికల్ ప్రకారం అంతర్రాష్ట్ర నదీ జలాల ట్రిబ్యునల్ను ఏర్పాటు చేస్తారు ఓకే సో అంతర్రాష్ట్ర నదీ జలాల ట్రిబ్యునల్ను ఏ ఆర్టికల్ ప్రకారం ఏర్పాటు చేస్తారు అంటే ఆర్టికల్ టూ సిక్స్టీ టూ ప్రకారం అంతర్రాష్ట్ర నదీ జలాల ట్రిబ్యునల్ను ఏర్పాటు చేయడం జరుగుతుందండి సో దీనికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ చూస్తే ఆర్టికల్ రెండు వందల అరవై రెండు ప్రకారం నదీ జలాల వివాద పరిష్కారానికే పార్లమెంటు అంతర్రాష్ట్ర నదీ జలాల ట్రిబ్యునల్ను ఏర్పాటు చేయవచ్చు దీనికి అనుగుణంగా పంతొమ్మిది వందల యాభై ఆరులో అంతర్రాష్ట్ర నదీ జలాల చట్టాన్ని చేశారు ఇప్పటికీ ఎనిమిది ట్రిబ్యునళ్ళు ఏర్పాటు చేశారు అవి నర్మదా ట్రిబ్యునల్ ఒకటి పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ఏర్పాటు చేశారు కృష్ణా ట్రిబ్యునల్ పంతొమ్మిది వందల అరవై తొమ్మిది గోదావరి ట్రిబ్యునల్ పంతొమ్మిది వందల అరవై తొమ్మిది రావి బియాస్కి సంబంధించినటువంటి ట్రిబ్యునల్ పంతొమ్మిది వందల ఎనభై ఆరు కావేరి ట్రిబ్యునల్ పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి కృష్ణా జలాలపై రెండో ట్రిబ్యునల్ రెండు వేల నాలుగు వంశధార ట్రిబ్యునల్ రెండు వేల పది మహాదమి ట్రిబ్యునల్ రెండు వేల పదండి సో ఈ విధంగా ఎనిమిది ట్రిబ్యునల్స్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది అంతర్రాష్ట్ర నదీ జలాలకు సంబంధించినటువంటి యొక్క పర్టికులర్ ట్రిబ్యునల్స్ని రెండు వంద రెండు వందల అరవై రెండు ఆర్టికల్ ప్రకారం దీనికి సంబంధించి ఏర్పాటు చేయడం జరుగుతుంది నైన్త్ క్వశ్చన్ వచ్చేసి భారత రాష్ట్రపతి వద్ద ఉండేటువంటి నిధి లేదా ఖాతా పేరేమిటి అని చెప్పేసి అడిగారు సో భారత రాష్ట్రపతి వద్ద ఉండేటువంటి నిధి లేదా ఖాతా పేరు భారత ఆగంతుక నిధి అండి భారత ఆగంతుక నిధి అని అని చెప్పేసి అంటారు సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ చూస్తే రాజ్యాంగంలోని ఆర్టికల్ రెండు వందల అరవై ఏడు ప్రకారం ఏర్పడినటువంటి భారత ఆగంతుక నిధి రాష్ట్రపతి వద్ద ఉంటుంది ప్రకృతి వైపరీత్యాలు క్షేమం వంటి అత్యవసర పరిసరాల్లో అయ్యేటువంటి వ్యయాన్ని భరించడానికి రాష్ట్రపతి వద్ద ఉన్నటువంటి ఈ ఖాతా నుంచి చెల్లిస్తారు దీని నుంచి చెల్లించేటువంటి చెల్లింపులకు పార్లమెంటు అనుమతిని తర్వాత పొందవచ్చు పంతొమ్మిది వందల యాభైలో ఆగంతుక నిధి చట్టం ప్రకారం పదిహేను కోట్లతో దీనిని ప్రారంభించారు రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర ఆగంతుక నిధి రాష్ట్ర గవర్నర్ ఆధీనంలో ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది దేశానికైతే భారత రాష్ట్రపతి దగ్గర ఈ ఆగంతుక నిధి అయితే ఉంటుంది అత్యవసర పరిస్థితుల్లో ఈ నిధి నుంచి కొంత మనీని స్పెండ్ చేస్తారనమాట తర్వాత దీనికి సంబంధించి పార్లమెంటు అనుమతి తీసుకొని దీనికి సంబంధించిన అయితే చేయడం జరుగుతుంది సో ఈ విధంగా మనకి రాష్ట్రానికి వచ్చేసి గవర్నర్ డిగ్రీ యొక్క ఆగంతుక నిధి అనేది ఉంటుంది టెన్త్ క్వశ్చన్ వచ్చేసి రాష్ట్రాలకు మరిన్ని అధికారాలకై పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో కేంద్రానికి మెమోరండం సమర్పించిన రాష్ట్రం ఏది అని చెప్పేసి అడిగారు సో దీనికి సంబంధించిన రైట్ ఆన్సర్ ఆప్షన్ వన్ పశ్చిమ బెంగాల్ అండి సో దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే పశ్చిమ బెంగాల్లో పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో అధికారంలోకి వచ్చినటువంటి సిపిఎం పార్టీ జ్యోతి బస్సు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి టైంలో రాష్ట్రాలకు మరిన్ని అధికారాల అధికారాలకై కేంద్ర ప్రభుత్వానికి ఒక మెమోరాండం సమర్పించింది అప్పుడు ఏం జరిగింది అంటే అఖిల భారత సర్వీసులను రద్దు చేయాలి కేంద్ర ఆదాయంలో రాష్ట్రాలకు డెబ్బై ఐదు శాతం వాటా ఇవ్వాలి ఆర్టికల్ మూడు వందల యాభై ఆరు మూడు వందల యాభై ఏడు మూడు వందల అరవైలను రద్దు చేయాలని మొదలకు సూచనలు చేసింది అని చెప్పేసి ఇక్కడ మనకి డీటెయిల్స్లో అయితే ఇచ్చారు మరిన్ని అధికారాలకి సంబంధించి రాష్ట్రాలకు ఉండేటువంటి మరిన్ని అధికారాలకే పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో కేంద్రానికి పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వం అప్పుడు మెమోరన్నం అందించడం జరిగింది లెవెంత్ క్వశ్చన్ వచ్చేసి భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకే నియమించినటువంటి మొదటి కమిషన్ ఏది అని చెప్పేసి ఇక్కడ అడిగారు సో దీనికి సంబంధించిన రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఫోర్ ఎస్కే థార్ కమిటీ అండి భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకి అంటే అప్పుడు మనకు ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ ఏర్పడినటువంటి మొట్టమొదటి భాషా ప్రయుక్త రాష్ట్రం సో ఇలాగ ఈ రాష్ట్రాల ఏర్పాటుకి సంబంధించి మొదట ఏర్పాటు చేసినటువంటి కమిషన్ ఏదంటే ఎస్కే థార్ కమిటీ అండి సో భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకే పంతొమ్మిది వందల నలభై ఎనిమిది జూన్లో ఎస్కే థార్ నేతృత్వంలో పన్నా లాల్ జనత్ నారాయణ సభ్యులుగా ఈ కమిషన్ను రాజ్యాంగ పరిషత్ చైర్మన్ డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ నియమించాడు భాషా ప్రయుక్త రాష్ట్రాలపై నియమించినటువంటి మొదటి కమిషన్ ఇది ఈ కమిషన్ పంతొమ్మిది వందల నలభై ఎనిమిది డిసెంబర్లో తన నివేదికలో జాతీయ ప్రయోజనాల అంశాల దృష్ట్యా భాషా ప్రయుక్త రాష్ట్రాలు అవసరం లేదని తెలుపుతూ పాలనా సౌలభ్యం కోసం రాష్ట్రాల ఏర్పాటును సమర్థించింది అని చెప్పేసి ఇక్కడ మనకి డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది ట్వెల్త్ క్వశ్చన్ వచ్చేసి భారతదేశంలో మూడు రాష్ట్రాల్లో విస్తరించి ఉన్నటువంటి కేంద్రపాలిత ప్రాంతం ఏది అని చెప్పేసి అడిగారు సో దీనికి సంబంధించి మీరు ఆప్షన్స్ గెస్ట్ చేయొచ్చండి ఇక్కడ బై మిస్టేక్ రాంగ్ పడింది ఇది పాండిచ్చేరి లేదా పుదుచ్చేరి అనుకోండి సో పుదుచ్చేరి ఓకే పుదుచ్చేరి పుదుచ్చేరి అండి ఆప్షన్ త్రీ సో దీనికి సంబంధించి ఢిల్లీ అనేది మనకి మూడు రాష్ట్రాల్లో లేదు అండమాన్ కూడా లేదు చండీగఢ్ కూడా లేదు సో మూడు రాష్ట్రాల్లో ఉన్నది ఏంటండి మన రాష్ట్రంలో ఉన్నటువంటి మన రాష్ట్రంలో ఉంది పుదుచ్చేరి అండ్ వేరొక రాష్ట్రంలో కూడా మనకి ఈ పుదుచ్చేరికి సంబంధించినటువంటి యొక్క కేంద్రపాలిత ప్రాంతం అనేది విస్తరించి ఉంది సో దీనికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ చూద్దాం సో ఇక్కడ చూసినట్లయితే ఫ్రెంచ్ వారి ఆధీనంలో ఉన్నటువంటి పుదుచ్చేరి పంతొమ్మిది వందల యాభై నాలుగులో భారతదేశంలో విలీనమైంది పుదుచ్చేరి నాలుగు జిల్లాల సమ్మేళనం ఈ నాలుగు జిల్లాలు భారతదేశంలో మూడు రాష్ట్రాల్లో విస్తరించి ఉన్నాయి అవి పుదుచ్చేరి కరైకల్ జిల్లాలు తమిళనాడులో అలాగే మహే జిల్లా కేరళలో ఉంది అలాగే యానాం జిల్లా ఆంధ్రప్రదేశ్లో విస్తరించి ఉన్నాయి పద్నాలుగవ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా పంతొమ్మిది వందల అరవై రెండులో పుదుచ్చేరిని కేంద్రపాలిత ప్రాంతంగా మార్చారు అదేవిధంగా పంతొమ్మిది వందల అరవై మూడులో శాసనసభను ఏర్పాటు చేశారు ఇందులో ముప్పై మంది ఎన్నికైనటువంటి సభ్యులు మరియు ముగ్గురు నియామక సభ్యులు ఉంటారు అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది సో కేరళలో తమిళనాడులోని రెండు జిల్లాల్లో ఆంధ్రప్రదేశ్లోని యానాం జిల్లాలో ఈ పర్టులర్ పుదుచ్చేరికి సంబంధించిన యొక్క కేంద్రపాలిత ప్రాంతం అనేది మూడు రాష్ట్రాల్లో విస్తరించి ఉంది సో గుర్తుపెట్టుకొని చాలా ఇంపార్టెంట్ ఇది థర్టీన్త్ క్వశ్చన్ వచ్చేసి ఢిల్లీ కేంద్ర పాలిత ప్రాంతానికి ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా అసెంబ్లీ మంత్రి మండలిని ఏర్పాటు చేశారు అని చెప్పేసి అడిగారు సో దీనికి సంబంధించిన రైట్ ఆన్సర్ వచ్చేసి సిక్స్టీ నైన్ అండి సో సిక్స్టీ నైన్ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా అసెంబ్లీని అలాగే మంత్రిమండలిని ఏర్పాటు చేయడం జరిగింది అరవై తొమ్మిదవ రాజ్యాంగ సవరణ చట్టం పంతొమ్మిది వందల తొంభై ఒకటి ప్రకారం ఢిల్లీకి అసెంబ్లీల మండలిని ఏర్పాటు చేశారు ఢిల్లీ అసెంబ్లీలో ప్రజలతో ప్రత్యక్షంగా ఎన్నికైనటువంటి డెబ్బై మంది సభ్యులు ఉంటారు అసెంబ్లీ మంత్రిమండలి గురించి ఆర్టికల్ టూ థర్టీ నైన్ ఏ తెలుపుతుంది సో ఢిల్లీ మంత్రిమండలితో ముఖ్యమంత్రితో కలిపి ఏడుగురు సభ్యులుంటారు ముఖ్యమంత్రి మంత్రిమండలి సమిష్టిగా అసెంబ్లీకి బాధ్యత వహిస్తారు అని చెప్పేసి మెన్షన్ చేశారు సో పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ఇక్కడ చూసుకున్నట్లయితే అరవై తొమ్మిదవ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం ఢిల్లీకి సంబంధించి అసెంబ్లీ అలాగే మంత్రిమండలిని ఏర్పాటు చేయడం జరిగింది ఫోర్టీన్త్ క్వశ్చన్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో నూతన పంచాయతీరాజ్ చట్టం ఏ తేదీన అమల్లోకి వచ్చింది అని చెప్పేసి అడిగారు సో ఇది పాత ఆంధ్రప్రదేశ్గా అనుకోండి సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఈ క్వశ్చన్కి ఆన్సర్ మనకి పంతొమ్మిది వందల తొంభై నాలుగు మే ముప్పైన నూతన పంచాయతీరాజ్ చట్టం అనేది మనకి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో దీనికి సంబంధించినటువంటి యొక్క పంచాయతీరాజ్ చట్టం అమల్లోకి రావడం జరిగింది సో పంతొమ్మిది వందల తొంభై నాలుగు మే ముప్పైన ఇది ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన పంచాయతీరాజ్ చట్టం అమల్లోకి అయితే వచ్చింది మరొక ప్రశ్న ఫిఫ్టీన్త్ క్వశ్చన్ కింది వారిలో ఎవరు తన రాజీనామా పత్రాన్ని ఉపరాష్ట్రపతికి ఇవ్వాలి అని చెప్పేసి అడిగారు దీనికి సరైన సమాధానం రాష్ట్రపతి అండి రాష్ట్రపతి రాజీనామా చేసినప్పుడు ఆయన కింద ఉండేటువంటి ఉపరాష్ట్రపతికి తన యొక్క రాజీనామా పత్రాన్ని అందజేస్తారు సో దీనికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ చూస్తే భారత రాజ్యాంగ అధికరణం యాభై ఆరు ఒకటి ప్రకారం రాష్ట్రపతి తన రాజీనామా పత్రాన్ని ఉపరాష్ట్రపతికి ఇవ్వాలి రాష్ట్రాల గవర్నర్లు తన రాజీనామా పత్రాన్ని రాష్ట్రపతికి ఇవ్వాలి లోక్సభ స్పీకర్ తన రాజీనామా పత్రాన్ని డిప్యూటీ స్పీకర్కు అలాగే హైకోర్టు న్యాయమూర్తులు తమ రాజీనామా పత్రాన్ని రాష్ట్రపతికి ఇస్తారు సో ఇది ఒక ప్రాసెస్ అండి రాష్ట్రపతి ఏమో ఉపరాష్ట్రపతికి తన యొక్క రాజీనామాని ఇస్తాడు అలాగే రాష్ట్రాల గవర్నర్లు తన రాజీనామా పత్రాన్ని రాష్ట్రపతికి ఇస్తారు లోక్సభ స్పీకర్ అయితే తన రాజీనామా పత్రాన్ని డిప్యూటీ స్పీకర్కి ఇస్తారు హైకోర్టు న్యాయమూర్తులు అయితే తన రాజీనామా పత్రాన్ని రాష్ట్రపతికి ఇస్తారు సో ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ బిట్స్ ఇక్కడే మనకి ఎక్స్ప్లెనేషన్లోనే మనకి త్రీ ఫోర్ క్వశ్చన్స్ అయితే కనిపిస్తున్నాయి సో ఒకసారి చూడండి సిక్స్టీన్త్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే కింది వారిలో ఎవరిని తొలగించడానికి పార్లమెంటు తీర్మానం అవసరం లేదు ఓకే సో దీనికి సంబంధించిన రైట్ ఆన్సర్ వచ్చేసి గవర్నర్ అండి గవర్నర్ని తొలగించడానికి పార్లమెంటు తీర్మానం అయితే అవసరం లేదు సో మనం చాలాసార్లు న్యూస్లో చూస్తూ ఉంటాం ప్రతి రాష్ట్రానికి సంబంధించి గవర్నర్లను వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మా మార్చేస్తూ ఉంటారు సో ఇలా మార్చే టైంలో గవర్ దీనికి సంబంధించి పార్లమెంట్ తీర్మానం ఏమి చేయరు సో కేంద్ర ప్రభుత్వం యొక్క నిర్ణయాన్ని బట్టి యొక్క గవర్నర్లని మారుస్తూ ఉంటారు సో దీనికి సంబంధించి గవర్నర్ని తొలగించడానికి పార్లమెంట్ తీర్మానం అయితే అవసరం లేదు భారత రాజ్యాంగం ప్రకారం రాష్ట్రాల గవర్నర్లను కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు రాష్ట్రపతి ఎప్పుడైనా తొలగించవచ్చు వీరిని తొలగించడానికి పార్లమెంటు తీర్మానం అవసరం లేదు రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి సుప్రీంకోర్టు న్యాయమూర్తులను తొలగించాలంటే పార్లమెంటు తీర్మానం అవసరం అవుతుంది తప్ప గవర్నర్ని తొలగించడానికి ఎటువంటి పార్లమెంటు తీర్మానం అయితే అవసరం లేదు సెవెంటీన్త్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే భారత రాజ్యాంగం ప్రకారం రాష్ట్రపతిగా ఎన్నిసార్లు కొనసాగవచ్చు ఓకే ఒకసారి ఒక రాష్ట్రపతిగా ఎన్నికైన తర్వాత ఆయన మళ్ళీ ఎన్నిసార్లు ఎన్నికవచ్చు అనేది ఒకసారి చూసుకున్నట్లయితే ఎన్నిసార్లైనా ఇక్కడ మనం పర్టికులర్ రాష్ట్రపతిగా ఎన్నిసార్లు అయినా కూడా కొనసాగవచ్చండి సో దీనికి సంబంధించి పర్టికులర్గా లిమిట్ అయితే లేదు మన ఇండియాలో అది అమెరికాలో అయితే ఒక పర్సన్ రెండుసార్లు మాత్రమే ప్రెసిడెంట్ ఆఫ్ యుఎస్ఏ అవ్వగలడు అనమాట సో టూ టర్మ్స్ అయిపోయిన తర్వాత ఇంకా వాళ్ళు మళ్ళీ పోటీ చేయడానికి అవకాశం ఉండదు సో ఇక్కడ చూసుకున్నట్లయితే భారత రాజ్యాంగంలోని యాభై ఏడవ అధికరణ ప్రకారం రాష్ట్రపతిగా ఎన్నిసార్లైనా ఉండవచ్చు కానీ భారతదేశ సాంప్రదాయం ప్రకారం రాష్ట్రపతిగా రెండుసార్లు మాత్రమే కొనసాగాలి ఈ విధంగా భారత రాజ్యాంగ పరిషత్ ఒక అభిప్రాయానికి వచ్చింది భారతదేశం మొదటి రాష్ట్రపతి బాబు రాజేంద్ర ప్రసాద్ రెండుసార్లు మాత్రమే కొనసాగారు అది నేడు సాంప్రదాయంగా కొనసాగుతుంది అని చెప్పేసి మెన్షన్ చేశారు ఇది జస్ట్ సాంప్రదాయమే తప్ప మనకి భారత రాజ్యాంగంలో అయితే లిమిట్ ఈ రెండు సార్లే ఉండాలని మూడు సార్లే ఉండాలని అయితే మెన్షన్ చేయలేదు ఎన్నిసార్లు అయినా కూడా ఉండవచ్చు ఎయిటీన్త్ క్వశ్చన్ వచ్చేసి రాష్ట్రపతి ఎన్నికలో ఓటు హక్కు ఉండి ఉపరాష్ట్రపతి ఎన్నికలో ఓటు హక్కు లేని వారు ఎవరు అని చెప్పేసి ఇక్కడైతే అడిగారు సో దీనికి సంబంధించి చూసినట్లయితే విధానసభ సభ్యులు ఎమ్మెల్యేలు అని చెప్పేసి ఇక్కడైతే దీనికి సంబంధించి ఆన్సర్ అయితే ఉంది ఆప్షన్ త్రీ రైట్ ఆన్సర్ అనమాట సో ఇక్కడ చూసినట్లయితే వివిధ రాష్ట్రాల విధానసభలకు ఎమ్మెల్యే ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేలకు రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు హక్కు ఉంటుంది కానీ ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎమ్మెల్యేలకు ఓటు హక్కు ఉండదు అదేవిధంగా రాష్ట్రపతి ఎన్నికలో ఓటు హక్కు లేని పన్నెండు మంది రాజ్యసభ నామినేటెడ్ సభ్యులకు లోక్సభలో ఇద్దరు ఆంగ్లో ఇండియన్స్కు ఉపరాష్ట్రపతి ఎన్నికలో ఓటు హక్కు ఉంటుంది అని చెప్పేసి ఎక్కడైతే మనకి డీటెయిల్స్లో ఇచ్చారు సో రాజ్యసభకి సంబంధించి ఒక పన్నెండు మందిని నామినేట్ చేసి వారిని రాజ్యసభ సభ్యులుగా పంపించడానికి రాష్ట్రపతికి అధికారం ఉంటుంది అలాగే లోక్సభలో ఇద్దరు ఆంగ్లో ఇండియన్స్కి సంబంధించి కూడా రాష్ట్రపతి నామినేట్ చేస్తారు సో దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే ఉపరాష్ట్రపతి ఎన్నికలో వీరికి ఓటు హక్కు ఉంటుంది అని చెప్పేసి మనకి ఇక్కడైతే మెన్షన్ చేశారు నైన్టీన్త్ క్వశ్చన్ వచ్చేసి ఉపరాష్ట్రపతి పదవి ఖాళీ అయితే ఎన్ని రోజుల లోపల ఆ ఖాళీని భర్తీ చేయాలి ఓకే ఉపరాష్ట్రపతి ఒకసారి ఉపరాష్ట్రపతికి సంబంధించిన పదవి ఖాళీ అయితే దీనికి సంబంధించి ఇక్కడ సాధ్యమైనంత త్వరగా దీనికి సంబంధించినటువంటి పర్టికులర్ ఆ పదవిని ఫుల్ఫిల్ చేయాల్సి ఉంటుంది సో ఇక్కడ చూసుకున్నట్లయితే భారత రాజ్యాంగంలోని అరవై ఎనిమిది రెండు ప్రకారం ఉపరాష్ట్రపతి పదవి ఖాళీ అయితే సాధ్యమైనంత త్వరగా ఖాళీ ఖాళీని భర్తీ చేయాలని కోరుకోవడం జరిగింది అయితే రాష్ట్రపతి పదవి ఖాళీ అయితే ఆరు నెలల లోపల ఆ ఖాళీను భర్తీ చేయాలని రాజ్యాంగం స్పష్టం చేయడం జరిగింది అని చెప్పేసి ఇచ్చారు సో ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అవుతారు రాష్ట్రపతికి వచ్చేసి ఆరు నెలలు టైంలోపు ఒకవేళ రాష్ట్రపతికి సంబంధించిన పదవి ఖాళీ అయితే ఆరు లోపు ఆ పదవిని భర్తీ చేయాల్సి ఉంటుంది అదే ఉపరాష్ట్రపతికి సంబంధించి అయితే పర్టికులర్గా లిమిట్ అయితే లేదు బట్ సాధ్యమైనంత త్వరగా ఆ పర్టికులర్ పదవిని ఫుల్ఫిల్ చేయాల్సి ఉంటుంది సో నియమించాల్సి ఉంటుంది ఎవరో ఒకరిని ట్వంటీ ఎయిత్ క్వశ్చన్ వచ్చేసి భారత ఉపరాష్ట్రపతి పదవిని ఏ దేశ ఉపాధ్యక్ష పదవితో పోలుస్తారు ఓకే భారత ఉపరాష్ట్రపతి పదవిని ఏ దేశ ఉపాధ్యక్ష పదవితో పోలుస్తారు అంటే అమెరికాకి సంబంధించినటువంటి ఉపాధ్యక్ష పదవితో పోలుస్తారండి సో దీనికి సంబంధించిన ఆన్సర్ చూస్తే ఎక్స్ప్లెనేషన్ భారత ఉపరాష్ట్రపతి పదవి పదవిని అమెరికా ఉపాధ్యక్షుని పదవితో పోలుస్తారు ఉపరాష్ట్రపతి పదవి ఏర్పాటు చేయాలని రాజ్యాంగ పరిషత్లో ప్రతిపాదించింది హెచ్వి కామత్ భారతదేశంలో నిరంతర రాజకీయ ప్రక్రియ కొనసాగడం కోసం ఈ పదవి ఏర్పడింది అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది సో ఈ వీడియోలో ఈ ట్వంటీ క్వశ్చన్స్ అయితే డిస్కస్ చేయడం జరిగింది ఇంకా ఎక్కువ వీడియో ఎక్కువ క్వశ్చన్స్ పెడితే లెంగ్దీ అవుతుందన్న ఉద్దేశంతో ట్వంటీ క్వశ్చన్స్ మాత్రమే చెప్పాను ఫర్దర్గా మీకు ఇంకా చాలా వీడియోస్ అయితే చేస్తాను కాబట్టి ప్రతి ఒక్కరు కూడా డైలీ మన ఛానల్ అయితే ఫాలో అవ్వండి సో ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసే ప్రయత్నం చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవ్వండి థ్యాంక్ యూ సో మచ్ గైస్